శంకర్, నువ్వు పారిపోయి దాక్కునేంతగా ఏమైంది? నీకేదో తెలుసు, చెప్పు శంకర్. ప్లీజ్ శంకర్, దయచేసి చెప్పు. డోంట్ యూ థింక్ ఐ డిజర్వ్ టు నో? నీకు రామ్ ఒక సైడ్ మాత్రమే తెలుసు జనని, నీకు తెలియని ఇంకో సైడ్ కూడా ఉంది. నేను దాన్ని చూశాను. మనం కాలేజీలో చదువుకునేటప్పుడు నీకు యుఎస్ వీసా వచ్చింది, వెళ్తానన్నావు, గుర్తుందా? ఆ రోజు కుమార్ సింగపూర్లో ఉద్యోగం వచ్చింది, వెళ్తానని చెప్పాడు. రామ్ అది తట్టుకోలేకపోయాడు. కుమార్ వాడికి ఎల్కేజీ నుంచి ఫ్రెండ్, నువ్వేమో వాడికి లైఫ్. మీరిద్దరూ లేకపోవడాన్ని వాడు డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. తను వెళ్ళిపోయింది, వాడు వెళ్తున్నాడు. రే మామా, ఓ గంట నుంచి వాయించేస్తున్నావురా, బ్యాటరీ డెడ్ అయిపోతుందిరా. దీన్ని చూడరా, నిన్ను వదిలి వెళ్ళిపోతున్నానరా అని చెప్తున్నట్టే లేదు. తనైనా చెప్పింది మామా, వాడు చెప్ప పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అదే రా, తట్టుకోలేకపోతున్నాను. మందు కొట్టడానికి కూడా రాలేదు కదా. తమ్ముడు ఇలారా, ఇదిగో వస్తున్నాను సార్. పిలు పిలు, సైంటిస్ట్ పనికి వస్తుంది. ఓ పోట్లే రా. ఏంటన్నా, ఒకటే సరిపోతుంది, ఆనగక్కర్లేదా? అది నాకు చూపిస్తే నువ్వు నాకు శనకలు ఇస్తున్నావురా. చూపుకేసా? ఐదేళ్ళ నుంచి లవ్ చేస్తున్నాను రా. రానిలా చూసుకునేవాడిని, రాలేనంటూ వెళ్ళిపోయింది. తొక్కలో పంచన్నా ఇది, సూపు కేసుగా ఎంత ఫీల్ అవుతున్నారు? అన్ని ఫిగర్లు ఈ టైపే కదా. రేయ్ నోరు మూసుకోరా, నీకేం తెలుసు వీళ్ళ గురించి? పోనా, నాకు అంతా తెలిసినా. నాకు కూడా బజ్జి కొట్టు బుజ్జి సూపు చెల్లిపోయింది. ఫీల్ అవుతూ కూర్చుంటే శనగలు అమ్మగలనా? రేయ్ ముందు డబ్బులు తీసుకుని బయలుదేర్రా.